కూరగాయల సాగుకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు ఆ గ్రామస్తులు దశాబ్దాలుగా ఆకుకూరలు కూరగాయలు సాగు చేస్తూ తమ గ్రామాన్ని కూరగాయల పల్లెగా మార్చేశారు వినడానికి విడ్డూరంగా ఉన్న గ్రామంలో తొంభై శాతం మంది రైతులు కూరగాయల సాగులో సిరుల పంట పండిస్తున్నారు ఆ గ్రామస్తులు పండించిన పంటలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో తాజా కూరగాయలతో కామారెడ్డి జిల్లా వాసుల మనసు దోచేస్తున్నారు ఆ అన్నదాతలు తక్కువ నీటితో ఆధునిక పద్ధతిలో ఎక్కువ పంటలు పండిస్తున్నారు కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం బస్వన్నపల్లి గ్రామం ఈ గ్రామానికి కూరగాయల పల్లెగా గుర్తింపు ఉంది గ్రామం ఎత్తైన ప్రదేశంలో ఉండటంతో నీటి కొరత ఎక్కువగా ఉంది అయినా నీటి బావులు తవ్వి కూరగాయలు సాగుచేస్తూ తక్కువ నీటితో ఎక్కువ కూరగాయలు పండిస్తున్నారు ఈ గ్రామస్తులు ఎలాంటి రసాయనాలు వాడకుండా తాజా కూరగాయలు ఆకుకూరలు సాగు చేస్తున్నారు బసవన్నపల్లికి వెళ్తే ఎక్కడ చూసినా కూరగాయలు ఆకుకూరల పంటలే దర్శనమిస్తాయి సుమారు తొంభై శాతం రైతులు కూరగాయలు సాగు చేస్తూ సిరుల వర్షం కురిపిస్తూ ఉన్నారు ఇతర పంటల సాగు చేసే అందుకు నీటి అవసరం ఎక్కువగా ఉండటం వల్ల తక్కువ నీటిని వినియోగించి కూరగాయలు ఆకుకూరలు పండిస్తున్నట్లు గ్రామస్తులు చెబుతూ ఉన్నారు కూరగాయల సాగు చేసి తామే అమ్మకం చేస్తామని తద్వారా మంచి లాభాలు వస్తున్నాయని రైతులు చెప్తున్నారు పంట సాగులో ఆధునిక విధానాలైన మాల్చింగ్ పేపర్ డ్రిప్ పద్ధతులను ఉపయోగించి మంచి లాభాలను గడిస్తున్నారు ఈ కూరగాయలు అనేది మా తాతలు మా నాన్నల నుంచి ఆల్రెడీ ఆ నుంచి పండించుకుంటూ వస్తున్నాము అప్పుడేమో ఇట్లా టెక్నాలజీగా పండించలేరు మాన్యుల్ గా వాటర్ ఇచ్చుకుంటా మామూలుగా చేసేరు ఇప్పుడు మేమేందంటే ఇప్పుడు వాటర్ తగ్గినాయి ప్రతి ఏరియాలో వాటర్ తగ్గింది కాబట్టి ఉన్న వాటర్ని ఎక్కువ యూజ్ చేయడానికి మల్చింగ్ పేపరు డ్రిప్పు ద్వారా చేసుకుంటూ ఈ పద్ధతులు చేసుకుంటూ మేము కూరగాయలు ఎక్కువ పండిస్తున్నాము దీంట్లో కూరగాయలలో బెనిఫిట్ ఏ ఉంటుంది ఎందుకంటే కూరగాయలకు మంచి రేటు ఉన్నప్పుడు మంచి లాభాలు ఉంటాయి అటువంటి ఈ మా విలేజ్లో అందరూ ఇలానే కూరగాయల మీద ఎక్కువ అంటే ఇంటర్నల్ వేరే క్రాప్స్ కూడా ఉన్నాయి ప్రతి రైతు కూరగాయ మీద డిఫరెన్స్ అయి ఉంటాడు వేరే క్రాప్స్ తీస్తాము ఇవి తీస్తాము రెండు రకాలుగా తీస్తామండి ఓకే కామారెడ్డి మాకైతే ముందు వల్ల వచ్చేసి కామారెడ్డి మార్కెట్కి వెళ్తే ఎక్కువ శాతం బసనపల్లి రైతులే మార్కెట్లో కూరగాయలు అమ్మేవాళ్ళం ఎందుకంటే మాకు బసనపల్లి ఫస్ట్ నుంచి వెళ్ళి కూరగాయల మీద మంచి పేరు ఉంది మంచి సంపాదన ఉంది దాని ద్వారా ఓకే మా బసనపల్లి కూరగాయలంటే కూడా అక్కడ వినియోగదారులు కూడా మంచి డిమాండ్తో తీసుకుంటారు ఎందుకంటే ఫ్రెష్గా తాజాగా తీసుకెళ్తాము పొద్దున వచ్చే పొద్దున ఆరు గంటలకు అట్లా చేయలేక వచ్చేస్తాం నైన్ టెన్ వరకు ఆల్రెడీ మార్కెట్కి వెళ్ళేస్తాం మంచి తాజాగా ఉంటాయి ఇప్పుడు అదే వేరే వేరే ఒక మార్కెట్లో బీట్ మీద అంటే బీట్ మీద మార్కెట్కి వచ్చేటట్టు ఏంటంటే వారం రోజుల కూరగాయలు కూడా వస్తాయి అవి తాజాగా ఉండేవి కాబట్టి మా వీటికి డిమాండ్ ఎక్కువ ఉంటాయి బసవన్నపల్లిలో రెండు వేల జనాభా ఉండగా సుమారు ఐదు వందల రైతు కుటుంబాలు ఉన్నాయి అందులో రెండు వందల మంది రైతు కుటుంబాలు కూరగాయల సాగు చేస్తున్నారు ఒకరిని చూసి మరొకరు అన్ని రకాల కూరగాయలు ఆకుకూరలు పండిస్తున్నారు రసాయనాలతో కాకుండా సేంద్రియ పద్ధతిలో కూరగాయల సాగు చేస్తూ అధిక లాభాలను ఆర్జిస్తున్నారు నీటి కొరతతో చాలా మంది తమ భూములను ఖాళీగా వదిలేస్తుంటే ఈ గ్రామంలో మాత్రం ఖాళీ భూమి కనిపించకుండా రైతులు తక్కువ నీటితోనే కూరగాయలు పండిస్తూ ఉన్నారు తాము పండించిన కూరగాయలను కామారెడ్డి ఎల్లారెడ్డి మెదక్ మార్కెట్ లో రైతులే విక్రయిస్తూ అధిక లాభాలను ఆర్జిస్తున్నారు మాకు వాటర్ ఏరియా ఏరియా కాదు స్టోన్ కాబట్టి పెద్ద పంటలు చెరుకు వరి ఇలాంటి పంటలు పండవు కాబట్టి బాయి పార్కాలతోని మేము ఇవి పండించడం జరుగుతుంది వర్షాధారం మీదనే కాబట్టి ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి వర్షాలు స్టార్ట్ కాగానే తొందరగా ఆకుకూరలు వస్తాయి ఆకుకూరలు ఏంటంటే వారం పదిహేను రోజులలో మాకు పదిహేను ఇరవై రోజులు వస్తాయి కాబట్టి ఆకుకూరలు వస్తాం ఆకుకూరల తర్వాత అవే చే ఒక ఎకర కేటాయించుకొని దాంట్లో చిక్కుడు కాకర జాతి పంటలు టమాటా బెండ ఇలాంటి పంటలు పెట్టుకొని పండించడం జరుగుతుంది మాకు ఏంటంటే అవి నిత్యావసరానికి ఉపయోగపడుతుంది ఖర్చులు నిత్య ఖర్చులకు కోసమే కూరగాయల మీద డిఫరెంట్ అవ్వడం వ్యవసాయం మూడు నాలుగు ఎకరాలు వ్యవసాయం చేస్తున్నామంటే దాని పెట్టుబడికి ఇవి కూరగాయల ఖర్చులు లేబర్ ఖర్చులకు దానికి దీనికి ఉపయోగపడుతున్నాయని కూరగాయల మీద జమ అప్పటి నుంచి మా తండ్రులు కానీ మేము కానీ కూరగాయల మీద డిపెండ్ కావడం జరుగుతుంది నైంటీ పర్సెంట్ కూరగాయల మీద బతకడం ఉపాధి కూరగాయ మీద పాడి కూరగాయ పాడి తక్కువ ఉన్నది కానీ ఇప్పుడు మాత్రం కూరగాయలు చాలా ప్రతి పర్సెంట్ కూరగాయ నీటి కొరతను అధిగమించి కూరగాయల సాగులో ఆదర్శంగా నిలుస్తున్న తమ పల్లెలో పండే కూరగాయలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని రైతులు చెప్తున్నారు ఇక బోరు బావులు వట్టిపోయినా వ్యవసాయ బావులు తవ్వి మరీ పంటలకు నీరందిస్తూ కంటికి రెప్పలా పంటను కాపాడుకుంటున్నారు వరి మొక్కజొన్న ఇతర పంటలు వేస్తే నీటి వినియోగం ఎక్కువగా ఉంటుందని దాన్ని గమనించి ప్రత్యామ్నాయంగా పంటలు సాగు చేస్తున్నట్లు రైతులు చెప్తూ ఉన్నారు పెద్ద పంటలు కవర్ చేసుకోవడానికి మిల్క్కు పాల బలరు పాలు బలరు పెట్టడం అది మా కూరగాయలకు అట్లా అలవాటు అయినా మనట్టు అంతకుముందు ఇంత ఒక ఇంతమంది పెట్టలేరు ఒక పది పన్నెండు మంది రైతులు పెడతారు ఇప్పుడు మినిమం తొంభై పర్సెంట్ పెడతారు ప్రతి ఒక్క రైతు మినిమం ఎక్కువ ఆకు కూరలు కూడా తెక్కువ వండిస్తారు ఆకు కూరలు మేము మార్కెట్కి తీసుకుపోయి సెల్లింగ్ మేమే చేసుకుంటాం కాబట్టి ఏదో దళారు గారులకు ఇచ్చి బినిపి వాళ్ళకు ఎంతో కొంత గడిచిపెట్టేస్తే మేము ఇంతమంది నష్టపోయేది మేమే కూర్చుని అమ్ముకుంటాం కాబట్టి దీంట్లో లాభాలు ఉంటాయి ఏదైనా ఏ గీ కూర ఆ కూరలకు ఏం మందు కొట్టాలి గీ మందు కొడితే ఇట్లా కవర్ అవుతుంది గీతనాలు పెట్టుకుంటే గీత పంట వస్తుంది బసవన్నపల్లి కాస్త కూరగాయల సాగుతో కూరగాయల పల్లెగా మారింది అధికారులు మరింత ప్రోత్సాహం అందిస్తే మరింత ఎక్కువగా సేంద్రియ పద్ధతిలో కూరగాయలు పండిస్తామని రైతులు చెప్తూ ఉన్నారు బసవన్నపల్లి గ్రామస్తుల స్ఫూర్తి మరెందరికూ ఆదర్శంగా నిలవాలని మనము ఆశిద్దాం ఇవి ఇవాల్టి నేలతలి కార్యక్రమం విశేషాలు నమస్తే